మహాశివరాత్రి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని పాదయగు శైవక్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. భక్తులు ఆ పరమశివుని ప్రత్యేక పూజలను అభిషేకాలు నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సునీల్, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న శైవక్షేత్రాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమవుతున్నాయి. ప్రస్తుతానికి మనం పాదగయ క్షేత్రంలో ఉన్నాము. మనం మనతో పాటు ప్రధాన అర్చకులు అయితే మాత్రం ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, అంటే ఈ మహాశివరాత్రి ప్రాశస్యం ఏమిటి? మాఘమాసంలో బహుళ చతుర్దశ రోజున పరమశివుడు అర్ధరాత్రి వేళ లింగ రూపంలో ఉద్భవించిన రోజునే మహాశివరాత్రిగా చెబుతారు. ఈరోజు కనుక పరమశివుడు అర్చించినట్లయితే చాలా విశేష ఫలితం కలుగుతుందని చెప్పి పెద్దలు చెప్పడం జరిగింది. అభిషేక ప్రియ శివః అంటారు. పరమశివుడికి కనుక అభిషేకం చేసినట్లయితే ఆయన చాలా సంతుష్టుడు అవుతాడు, తద్వారా మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి పెద్దల యొక్క వాక్యం. చూసుకుంటే కనుక ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు, అదేవిధంగా పిండ ప్రదానం కూడా చేస్తున్నారు. దీనివల్ల ఎటువంటి ప్రతిఫలం కలదు? ఈ యొక్క క్షేత్రంలో త్రిగయా క్షేత్రంలో పాదగయా క్షేత్రం చాలా విశేషమైన క్షేత్రము. ఇక్కడ చనిపోయినటువంటి పితరులకందరికీ కూడా ఉద్దేశించి ఇక్కడ పిండ ప్రదానం చేయడం చాలా విశేషం. గయా శ్రాద్ధం చేసిన ఫలితం కలుగుతుంది. ఇక్కడ కనుక పితృదేవతల శ్రాద్ధాన్ని ఆచరిస్తే పితృదేవతలు జన్మరాహిత్యం పొందుతారు అని చెప్పి చెప్పబడింది. అదేవిధంగా మనతో పాటు కార్యనిర్వహణాధికారి చలపతిరావు ఉన్నారు. వారిని అడిగి ఏ విధంగా అంటే సుమారుగా 100,000 మంది భక్తులు అయితే మాత్రం వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనాలు వేస్తున్నారు. ఏ విధమైన ఏర్పాట్లు అయితే ఎంతమంది భక్తులు వచ్చినా స్వామివారి అమ్మవారి దర్శనం ఫ్రీగా దర్శనం జరగడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. బారికేడ్స్ ఏర్పాటు చేసాం, క్యూ లైన్స్ ఏర్పాటు చేసాం, అలాగే వాటర్ మార్చి పాదగయ క్షేత్రంలో వాటర్ అంతా శుభ్రం చేసి భక్తులు ఎలాంటి అసౌకర్యం గురి కాకుండా 800,000 మంది వచ్చినా స్వామివారి అది పాదగయ క్షేత్రంలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేసాం. అన్నీ రాత్రి 1 గంటకి ప్రారంభించాం ఈ దర్శనాలు చేయడం. ఈరోజు రాత్రి 1 గంట వరకు సుమారు ఉంటుంది. ఈ ఎంతమంది భక్తులు వచ్చినా ఇన్కన్వీనియన్స్ ఫీల్ కాకుండా ఫ్రీగా దర్శనం అయ్యే విధంగా మేము ఏర్పాట్లన్నీ చేసాం. అలాగే పాలు స్వచ్ఛంద సంస్థల చేత పాలు పెరుగు పాలు మజ్జిగ అలాగే వాటర్ ఫ్రీ ప్రసాదం కూడా ఏర్పాటు చేసాం. అంటే ఇప్పుడు చూసుకుంటే అంటే ఈ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది? ఈరోజు దర్శనాలు అయిన అనంతరం ఏ కార్యక్రమాలు? ఈరోజు మధ్యాహ్నం వరకు ఈ స్థానాలు ఉంటాయండి. మధ్యాహ్నం నుంచి 2 గంటల నుంచి అభిషేకాలు ఉంటాయి స్వామివారికి. అభిషేకం అయిన తర్వాత రాత్రి 8 గంటలకి లింగోద్భుకాల అభిషేకం అని పిఠాపురం మహారాజు వారి పేరున లింగోద్భుకాల అభిషేకం జరుగుతుంది. ఆ లింగోద్భుకాల అభిషేకం రాత్రి 12 గంటల వరకు జరుగుతుందండి. చెప్పండి, ఏ విధంగా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు మహాశివరాత్రి పుణ్యదినం సందర్భాన్ని పురస్కరించుకుని అశేషమైనటువంటి భక్తజనానికి ఈ ఆలయ వారి అధికారులు, ఈఓ గారు అందరూ కూడా విస్తృతమైనటువంటి ఏర్పాటు, భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా చేశారు. ఇక్కడ భక్తులందరూ కూడా పిండ ప్రధానాది కార్యక్రమాలను కూడా చక్కగా నిర్వర్తిస్తూ తమ పితృదేవతలకు నివాళులు అర్పిస్తున్నారు. అలాగే శివనామస్మరణంతో ఈ పాదగయ క్షేత్రం అంతా కూడా మారుమ్రోగిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఏ రకమైన అసౌకర్యాలు లేకుండా మరి ఆలయ అధికారులందరూ కూడా చాలా చక్కని ఏర్పాట్లు చేసినందుకు మా శివరాత్రిని ఏ విధంగా జరుపుకుంటున్నారు? ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మేము కాకినాడ నుండి వచ్చామండి. ఇక్కడ ఎటువంటి అసౌకర్యం లేకుండా భక్తులందరికీ ఫ్రీగా ఉండే విధంగా స్నానాలు ఏర్పాటు కానీ దర్శనాలు ఏర్పాటు కానీ జరుగుతున్నాయి. ఇందుకు ఆలయ సిబ్బందికి అందరికీ ఎంతైనాగానో కృతజ్ఞత తెలుపుకుని ఉన్నాం. ఈ మహమ్మగల క్షేత్రానికి రావడానికి గల కారణం ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాం. ఈ రోజుతో అది నెరవేరింది. కావున భక్తులకి మొత్తం అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇది పరిస్థితి ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఈ తూర్పుగోదావరి జిల్లాలో పంచారామాల్లో అయిన ద్రాక్షారం అదేవిధంగా సామలకోట పంచారామ క్షేత్రాలు కూడా ఉన్నాయి. ఈ పంచారామ క్షేత్రాల్లో ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులతో తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు దర్శనాలు అయితే మాత్రం చేసుకున్నారు. అదేవిధంగా మన పాదగయ క్షేత్రానికి వస్తే కనుక సుమారుగా 100,000 మంది భక్తులు అయితే మాత్రం వచ్చే అవకాశం ఉందని చెప్పి వారికి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటన కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ కలగకుండా అందరికీ కూడా ప్రశాంతమైన దర్శనం శివదర్శనం జరిగే విధంగా అయితే మాత్రం ఇక్కడ ఏర్పాట్లు చేసామని చెప్పి కార్యనిర్వహణాధికారి చలపతిరావు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. సునీల్, ఓవర్ టు స్టూడియో.